రాజీనామాలు చేస్తాం, వాళ్ళు ఎట్లాగే తీసుకోరు, వాళ్ళు ఎలాగ మేము వాళ్ళు ఎలాగ మేము యాక్సెప్ట్ చేయరు స్పీకరు, మా ప్రయోజనం ఏంటి? ఇప్పుడు అవిశ్వాస తీర్మానం వల్ల ఏదో గొప్ప జరిగిపోతుంది కాదు, దేశం దృష్టిలో పడి ఒక చర్చ జరుగుద్ది, అన్యాయానికి గురవుతున్న ప్రజలకి ఎంతో కొంత న్యాయం జరిగే ఒక ఆలోచన విధానం ఆ దిశగా అడుగులేస్తారు అన్న బాధతోటి ఆ మాట అన్న తప్ప అవిశ్వాస తీర్మానం వల్ల ఏదో పడిపోద్దన్న ఉద్దేశం కాదు. 20 మంది రావాలంటే వీళ్ళు చిత్తశుద్ధిగా ఉండాలి. ఇది ఆటలాడి పొలిటికల్ గేమ్స్ కాదు. ఐదర్ వైఎస్ఆర్సీపీ ఆర్ టీడీపీ ఆర్ ఎనీవన్ నాతో సహా ఈ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న విషయాలు సార్ ఇవి. ఇవి రాజీనామాలు, ఇవన్నీ సరదాలు కాదు. ఇట్స్ నాట్ ఫర్ పొలిటికల్ యాక్షన్. ఇది మీరు కూర్చోబెట్టి సరదాలు చేయడానికి కాదు. ఇది కడుపు మంత ఆవేదన, ఆక్రోశం. ఆడుకున్నారు జీవితాలతోటి, ఆడుకున్నారు. ఎంతమంది అవమానాలు పడ్డారు, ఎంతమంది చెయ్యని తప్పుకి, చెయ్యని నేరానికి ఎంతమంది కోట్ల మంది ప్రజలు దీనికి ఎవరు పర్యాయం, దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇది ఎయిత తెలుగుదేశం పార్టీ ఆర్ వైఎస్ఆర్సీపీ. ఇది ఆడుకు నిజంగా చెయ్యాలి. రాజీనామాలు చేయాలి, చేయండి. దాన్ని నేను మద్దతుకు ఉంటాను. రోడ్ల మీదకి వస్తాను చెప్పాను మొన్న కూడా. ఇది సరదాగా చెప్పట్లేదు, చాలా బాధతోటి, చాలా ఆవేదనతో. ఎందుకంటే దెబ్బతిని ఉన్న ప్రజలు తెలుసు ఎంత బాధలు ఉంటాయో. అందుకని దయచేసి దీన్ని మీరు మాకు, నేను మీ కోరుకున్న దగ్గర ప్రతి ఒక్కరిని దీన్ని ఈ మెసేజ్, ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తాలూకు ఉద్దేశం ఏంటంటే ఈ తప్పులు జరుగుతున్నాయి, ఇది మేము గ్రహించాం. దయచేసి దీన్ని తీసుకెళ్ళండి. అలాగే కన్క్లూడ్ చేయడానికి పొలిటికల్ యాక్షన్, లెట్ మీ సిట్ విత్ సిపిఎం, లెట్ మీ సిట్ విత్ సిపిఐ. మిగతా పార్టీలు ఎవరు వస్తారో చూస్తాం. ఈవెన్ ఆల్ గో టు వైఎస్ఆర్సీపీ, ఈవెన్ ఆల్ గో టు టీడీపీ. లెట్ మీ సీ, నేను మాట్లాడతాను, వెళ్ళి వాళ్ళు మాట్లాడడానికి అఖిలపక్షం పిలవాలి అంటారు. అఖిలపక్షం పిలవాలంటే స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని తీరాలి. తీసుకున్న తర్వాత దాంట్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు, అది పార్టీ కాదు అంటే మరి అలాంటప్పుడు నా మద్దతు ఎందుకు తీసుకున్నారు? అందుకని దానికి అఖిల సంఘాలని పేరు పెడదామా? దానికోసం అలా చేయకుండా ఏదో ఒకటి వారిని పిలవండి. నిజంగా ఆంధ్రప్రదేశ్ బాగు కోసం పనిచేస్తున్న సంఘాలని పిలవండి. దానికోసం బాగు చేస్తాం ఎవరు ఉన్న మిగతా రాజకీయ పార్టీని పిలవండి. లెట్ దెమ్ గివ్ ఎ క్లారిటీ, ఒక స్పష్టత ఇచ్చి తీరమని చెప్పండి.